సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చా? గ్లోబల్ కావాలంటే ముందు లోకల్ గా పేరు సంపాదించాల్సిందేనా? దేశాన్ని టెక్నాలజీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తోంది? బోర్డు రూముల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలంటే ఏం చేయాలి? దేశాన్ని అత్యంత ప్రభావితం చేసే ఈ అంశాలపై TV9 నిర్వహించిన వాట్ ఇండియా థింగ్స్ టుడే సదస్సు చర్చించింది. భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ TV9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వాట్ ఇండియా థింగ్స్ టుడే శిఖరాగ్ర సదస్సులో సమకాలీన అంశాలే కాదు, భారతదేశం గురించి ప్రపంచం ఏమాలోచిస్తోంది, భారతదేశం ముందుకు వెళ్తోన్న తీరు, ఆ వేగాన్ని నిలుపుంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇలా అనేక సమకాలీన అంశాలపై అనేక మంది అతిరథ మహారథులు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొంటున్నారు. రెండో రోజు సమావేశంలో అనేక అంశాలపై అత్యంత ఆసక్తిదాయక చర్చ జరిగింది. వినోదం నుంచి వ్యాపారం వరకు, ఆకాంక్షల నుంచి అంతరిక్షం వరకు అనేక సమకాలీన అంశాలపై TV9 సదస్సులో లోతైన చర్చలు జరిగాయి. క్రీడాకారుల నుంచి కళాకారుల వరకు, కేంద్ర మంత్రుల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో దేశ విదేశీ ప్రముఖులు అనేక మంది పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నారీశక్తిపై ప్రసంగించారు. మహిళలకు లభిస్తోన్న అవకాశాల గురించి మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలకు కూడా సమాన భాగస్వామ్యం ప్రధాని మోదీ కల్పించారని స్మృతి ఇరానీ తెలిపారు. ప్రధాని మోదీ నేడు భారతదేశంలో చేస్తున్నది రేపు ప్రపంచమంతా చేస్తుందని స్మృతి ఇరానీ ధీమాగా చెప్పారు. What the women in the Council of Ministers is just a political reflection, but the reality of what Prime Minister Modi has managed to do at the grassroots is enormous, and that's why I'm hopeful that what Prime Minister Modi in India has done today, the world should do tomorrow. And I say this because we have created that platform even during India's presidency at the G20. సాంస్కృతిక పరిజ్ఞానం అనేది ప్రజాస్వామ్య బద్ధంగా ఉండడమే కాదు, అది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనని కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. వాట్ ఇండియా థింగ్స్ టుడే సదస్సులో అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ముంబైలో ఉండే వ్యక్తికి ఎలాగైతే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందో అదే టెక్నాలజీ కేరళలోని జిల్లాల్లో ఉండేవారికి, జార్ఖండ్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి అందుబాటులో ఉండేలా యూపీఐ సిస్టమ్ డిజైన్ చేశామని తెలిపారు. ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, ప్రపంచం దీన్ని ప్రశంసిస్తోందని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సాధిస్తోన్న ప్రగతిని కూడా అశ్విని వైష్ణవ్ వివరించారు. వెరీ బిగ్ ఫోకస్ ఆన్ ప్యాసింజర్స్, వెరీ బిగ్ ఫోకస్ ఆన్ న్యూ టెక్నాలజీ, హ్యూజ్ ఎంఫసిస్ ఆన్ స్కేలింగ్ అప్ ది వర్క్, సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ విచ్ హ్యావ్ రియలీ చేంజ్ ది వే రైల్వేస్ ఆపరేట్స్, బిగ్ ఫోకస్ ఆన్ మేకింగ్ ఇట్ గ్రీన్. ప్రపంచం మారుతోందని, ఒకప్పుడు శక్తివంతమైన దేశాలుగా నిలిచిన అనేక దేశాలు ప్రస్తుతం ప్రాభవం కోల్పోతున్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతోన్న దేశాలు పట్టుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. తమ తరపున మాట్లాడాలని చాలా దేశాలు భారత్ను కోరుతోన్న విషయాన్ని జయశంకర్ ప్రస్తావించారు. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ TV9 నిర్వహిస్తోన్న వాట్ ఇండియా థింగ్స్ టుడే గ్లోబల్ సమిట్లో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను TV9 CEO వరుణ్ దాస్ శాలువాతో సత్కరించారు. When we did our Global South Summit, we had 125 countries. So when we spoke to the global, to the G20, we were not only speaking on behalf of India, the most populous country in the world, fifth largest economy, but we also had 125 countries who said, you know, speak for us. గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ముందుగా లోకల్ గా ఉండాలన్న ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మాటలను తాను ఆదర్శంగా తీసుకుంటానని ప్రముఖ నటి పద్మశ్రీ కంగనా రనౌత్ అన్నారు. TV9 వాట్ ఇండియా థింగ్స్ టుడే గ్లోబల్ సమ్మిట్లో కంగనా పాల్గొన్నారు. మన సమాజం, మన ఘర్షణలు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి లోతైన కథ కథనంతో సినిమాలొస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని కంగనా అభిప్రాయపడ్డారు. జయలలిత పాత్ర తనకు ఉత్సాహాన్నిచ్చిందని అన్నారు. Dr. J.J.R. Lalita's character for me was very empowering. Growing up, we did see them on the television, and that's, we knew who they were, but to get such deeper understandings of their lives and you know, very dramatic and very empowering as a woman, she is definitely somebody who I look up to. సినిమా గురించి నిర్వహించిన చర్చలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పాల్గొన్నారు. సినిమాకు హద్దులు లేవని, అవకాశం వస్తే ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని ప్రకటించారు. తన అభిమాన నటుడు, మలయాళ హీరో
ఫాహద్ ఫాజిల్ అని ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. There has to be a story around it, and if we can make our own stories, we don't have to go westwards. If they are coming eastwards and looking at India as the fulcrum of global cinema, so I think we don't need to go there, they need to come here. బోర్డు రూముల్లో మహిళల ప్రాతినిధ్యంపై జరిగిన చర్చలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, పల్లవి శ్రాఫ్, రీతుపర్ణ చక్రవర్తి పాల్గొన్నారు. మహిళ ప్రాతినిధ్యం పెంచేందుకున్న మార్గాలు, అవకాశాలపై వాళ్ళు మాట్లాడారు.